వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు గుండెపోటుతో ఈ ఉదయం ఆమె పులివెందుల్లోని దినేష్ ఆసుపత్రిలో చేరారు దీంతో సిపిఐ విచారణకు హాజరు కాకుండా ఎంపీ అవినాష్ రెడ్డి హుటాహుటిన పులివెందుల బయలుదేరారు ఇప్పటికే ఆయన కర్నూలు దాటారు అయితే అవినాష్ రెడ్డి తల్లికి హైదరాబాద్ లోనే చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు అవినాష్ రెడ్డి కాన్వాయ్ కర్నూలు టోల్గేట్ దాటింది నంద్యాల మీదుగా ఆయన పులివెందుల వెళ్తున్నారు విచారణకు వచ్చే సమయంలో తల్లి అనారోగ్యం గురించి తెలియడంతో సిబిఐకి సమాచారం ఇచ్చి ఆయన పులివెందులు బయలుదేరారు ఇవాళ విచారణకు హాజరు కాలేనని తర్వాత సిబిఐ కోరిన తేదీలో విచారణకు వస్తానని అవినాష్ తెలిపారు ఈ విషయాన్ని నేరుగా తెలియజేసేందుకు అవినాష్ న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి వచ్చారు విచారణకు హాజరయ్యేందుకు మరొక తేదీ ఇవ్వాలని లేఖ ద్వారా కోరుతున్నామని తెలిపారు మరోవైపు సిబిఐ అధికారుల బృందం కూడా కడప నుంచి బయలుదేరింది ఇక దీనిపై సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ఝాన్సీ వైఎస్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి ఉదయం ప్రార్థన చేస్తున్న సమయంలో ఆమె తప్పి పడిపోయారు అయితే వెంటనే హుటాహుటిన బంధువులందరూ కూడా సమీపంలో ఉన్నటువంటి దినేష్ హాస్పిటల్ తరలించారు అయితే అప్పటికే డాక్టర్లు ఆమెకు గుండె నొప్పి వచ్చినట్లు కూడా ప్రాథమికంగా గుర్తించారు ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు రెండు గంటల పాటు ప్రాథమిక చికిత్స నిర్వహించినటువంటి అనంతరం సిబిఐ విచారణకు హాజరు కావాల్సినటువంటి అవినాష్ రెడ్డి ఆ యొక్క విచారణకు కూడా వెళ్లకుండా తల్లి అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుంచి కూడా అక్కడ పులివెందులకు బయలుదేరాడు ఇప్పుడే మనం చూసినట్లయితే కర్నూలు టోల్ గేట్ సైతం వారు మా దాటుకున్నటువంటి పరిస్థితి కానీ ఆమె పరిస్థితి రో గంట గంటకు ఇక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో ఇప్పుడే పులివెందుల ఆసుపత్రిలో ఉన్నటువంటి లక్ష్మీదేవమ్మ యొక్క లక్ష్మీదేవమ్మని సమీప బంధువులు ఒక ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కు తరలిస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్లో మెరుగైన వైద్య చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ డాక్టర్లు సూచించినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు అటువంటి ఏర్పాట్లైతే చేశారు కానీ తల్లి అనారోగ్యంతో ఉందని తెలుసుకుంటున్న అవినాష్ రెడ్డి సైతం పులివెందులకు వస్తున్నాడు కానీ పులివెందులో ఉన్నటువంటి తన తల్లిని తీసుకుని కుటుంబ సభ్యులు హైదరాబాద్ బయలుదేరుతున్నారు అయితే మార్గమధ్యంలో వీరు కలుసుకునేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి అక్కడి నుంచి అవినాష్ రెడ్డి అంటే హైదరాబాద్ వెళ్తారా లేకపోతే పులివెందులో వస్తాడనేటువంటి విషయాలు మాత్రం ఇంకా సందిగ్ధంగానే ఉందని చెప్పవచ్చు జాన్సే అలాగే తల్లి అనారోగ్యం కారణంగా విచారణకి హాజరు కాలేకపోతున్నానంటూ కూడా లేఖ ద్వారా అవినాష్ న్యాయవాదుల ద్వారా సమాచారం అయితే ఇచ్చారు దీనిపై సిబిఐ ఇప్పటివరకు స్పందించిందా ఝాన్సీ ఈ పైన అంటే విచారణకు వెళ్తున్నటువంటి సమయంలో అర్ధ గంటకు ముందు తల్లి యొక్క అనారోగ్య సమస్య విషయాన్ని తెలుసుకున్న అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్లకుండా పులివెందులకు బయలుదేరాడు అయితే ఇదే విషయాన్ని సిబిఐ అధికారులకు సైతం అవినాష్ రెడ్డి న్యాయవాదులు తెలియజేశారు అంతేకాకుండా ప్రత్యక్షంగా వెళ్ళి ఒక రాత మూలకంగా కూడా తెలియజేయడం కోసం సీబీఐ సిబిఐ కార్యాలయానికి కూడా వెళ్ళారు కానీ అక్కడికి మాత్రం సీబీఐ అధికారులు అయితే అందుబాటులో లేరు వీరైతే ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు దానిపైన మాత్రం ఇప్పటివరకు కూడా సిబిఐ స్పందించింది అనేటువంటి విషయం మాత్రం మాత్రం ఇంకా కనిపించారు ఇప్పుడు కూడా స్పందించలేదని మనం చెప్పవచ్చు అయితే ఈ సాయంత్రం లోపల ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే గడువు పొడిగిస్తుందా అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది జాన్సీ రమేష్